ఎల్బీనగర్ నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికలకు ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి పంకజ తెలిపారు. సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో సామాగ్రి పంపిణీని ఆమె పరిశీలించారు. భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని వివరించారు. పోలింగ్ పూర్తయిన ఇండోర్ స్టేడియంలోనే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి 24 గంటలు సీసీ కెమెరాలు గెజిటెడ్ అధికారి ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొత్తం 604763 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 571 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండుసార్లు మేము ఎల్బీనగర్ సెగ్మెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ లో భాగంగా ఎల్బీనగర్ సెగ్మెంట్ లో టోటల్ 571 పోలింగ్ సెషన్స్ ఉన్నాయి. దీనికి గాను మనకి పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరూ కూడా మనకి 11:42 రేషియోలో మనకి మన దగ్గరికి రిపోర్ట్ చేశారు. ఆల్రెడీ 95% అటెండెన్స్ రిపోర్టెడ్. ఎక్కడైనా తక్కువ పడితే రిజర్వ్ కూడా మాకు 90% రిపోర్ట్ చేశారు. రెగ్యులర్ పిఓ రాని పక్షాన మేము రిజర్వ్ నుంచి తీసుకొని పోలింగ్ సిబ్బందికి కూడా మెటీరియల్ ఇచ్చేస్తున్నాము. ఇంకొక ఒక గంట, గంటన్నరలో పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ ఇవ్వడం, ఈవీఎం మిషన్స్ ఇవ్వడం అన్నది అయిపోతుంది. దాని తర్వాత లంచ్ చేసేసుకొని వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి 2:30-3 గంటల ప్రాంతంలో వెళ్ళేసి అక్కడ మిగతా ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. సిబ్బంది మొత్తాన్ని కూడా రెండుసార్లు మేము ట్రైనింగ్ ఇచ్చాము. సో అందరూ కూడా చాలా బాగా ట్రైన్ అయి ఉన్నారు. తర్వాత ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పక్కన మేము పక్కన కౌంటర్లో డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా పెట్టాము. సో సిబ్బంది శిక్షణ, తర్వాత మా వాళ్ళ పర్యవేక్షణలో మేమంతా కూడా ఎలక్షన్ అంతా కూడా పీస్ఫుల్గా చేయడానికి కృషి చేస్తాము. ఎల్బీనగర్ సెగ్మెంట్